శిరీష పార్థ డెంటల్ యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నాను. సో జనరల్లీ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే అరిగిపోయిన పళ్ళు. సో జనరల్లీ అరిగిపోయిన పళ్ళను మనం ఏ వయసులో చూసుకుని ఉంటాం అంటే 40 నుంచి 50 ఏళ్ళ వయసులో వారు ఎక్కువగా మనం అరిగిపోయిన పళ్ళను చూస్తూ ఉంటాం. సో ఎందుకు పళ్ళు అరిగిపోతాయి అని చెప్తే కనుక, సో జనరల్లీ మనము పర్మనెంట్ పళ్ళు అనేవి మన 6 ఏళ్ల వయసు నుంచి రావడం స్టార్ట్ అవుతాయి. సో 6 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు వచ్చేసరికి మన తిన్న ఆహారం అన్ని అలవాట్లు అన్ని పద్ధతులతో మనకి జనరల్లీ ఏంటి అని అంటే పళ్ళలో వచ్చేసరికి మనకి 3 భాగాలు ఉంటాయి. సో ఒకటి ఎనామిల్, డెంటిన్, అండ్ పల్ప్ అనేసి. సో ఏంటి అని అంటే ఫస్ట్ పల్ప్ ఎనామిల్ లేయర్ అనేది ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. సో మన క్రమక్రమంగా మనం తినే ఆహార పద్ధతుల వల్ల ఇవన్నీ ఎనామిల్ లేయర్ అనేది అరిగిపోతుంది. ఎనామిల్ లేయర్ అనేది అరిగిపోవడం వల్ల డెంటిన్కి దగ్గరలో ఎక్స్పోజ్ అయిపోతుంది. సో అలా జరగడం వల్ల ఏమవుతుంది అని అంటే పాటి సమస్య నొప్పి వస్తుంది. సో జిమ్మని లాగడం కానీ నొప్పి రావడం కానీ అలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు అరిగిపోయిన పళ్ళు ఎలా ఉంటాయి, 40 నుంచి 50 ఏళ్ళ వయసు వచ్చిన వారికి ఇలా అరిగిపోయి ఉంటాయి పళ్ళన్నీ. సో ఇలా ఫ్లాట్గా అయిపోయి ఉంటాయి. సో ఇలా ఫ్లాట్గా అయిపోయిన పళ్ళతో ఏమవుతుంది, ఇప్పుడు జిమ్మని లాగడం నొప్పి. సో ఇలా ఉన్న పళ్ళ వల్ల మనకి తినడానికి కూడా సరిగ్గా రాదు. ఈ ఫ్లాట్ జనరల్ పళ్ళు అనేవి ఇలా ఉండాలి, ఇలా షార్ప్గా ఉంటే కనుక మీ పళ్ళ ఆహారం కంటి కింద ఆహారం అంత బాగా నలుగుతుంది. ఇలా లేకపోయి ఇలా ఫ్లాట్గా ఉండడం వల్ల మీ ఫుడ్ కూడా సరిగ్గా నలగక మీ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. సో జనరల్లీ నేను ఏం చెప్తున్నా అంటే ఎవరికైతే ఇలాగ పళ్ళు అరిగిపోయి ఉన్నాయో వారందరికీ కూడా కంపల్సరీ క్రౌన్స్ అనేది అవసరం. క్రౌన్స్ అంటే ఏంటి అని అంటే దానిపైన ఏవైతే పళ్ళు అరిగిపోయాయో వాటి మీద క్యాపులు వేయించుకోవడం. క్యాపుల పద్ధతి ద్వారా మనం అరిగిపోయిన పళ్ళని చక్కగా ఇలా పెంచుకోవచ్చు. ఓకే, దీనిపైన కనుక మనం క్యాప్స్ ఇస్తే మీరు చక్కగా ముందు 17-18 వయసులు ఎలా ఉన్నారు ఆ టైప్లోలాగా మీరు మేము ఆ ఫార్మేషన్ ఇస్తాం బీత్ అనాట్. సో మీరు హ్యాపీగా నవ్వి తినగలరు. అలా హ్యాపీగా నవ్వి తినగలిగినప్పుడు మీ ఆరోగ్యం డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి మీకేం ఉండకుండా ఉంటాయి. సో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరూ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ 6 మంత్స్ టు 1 ఇయర్కి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా చెకప్ అనేది చేస్తూ ఉంటారు.